ఒక్కమాట ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను అన్నది ఇంతకు ముందు కులాలు కొట్టుకున్నారండి పక్కాగా చెప్పుకోవాలంటే బెజవాడ కేంద్రంగా సాగినటువంటి సుదీర్ఘకాలం మూడు తరాలు నష్టపోయినటువంటిది ఆ కులం ఈ కులం అన్నటువంటిది మీరు ఇప్పుడు మూడవ కులాన్ని ప్రస్తావిస్తున్నారు అంటే రెడ్డి కులం కమ్మ కులాన్ని తొక్కేస్తుందని అప్పట్లో కమ్మ కాపు కులాలకు మధ్యన ఘర్షణ కింద ఉండేది ఇప్పుడు కాపు సామాజిక వర్గం కమ్మ కండగా ఉంటుంది అంటున్నారు క్రిందటిసారి మా సామాజిక వర్గాలను అణిచేస్తున్నారని మీరే చెప్పారు ఈవెన్ ఆ టైంలో రాజధాని ప్రాంతంలో పవన్ కళ్యాణ్ వెళ్ళకపోతే ఆ పక్కన ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి భూముల గురించి వచ్చినటువంటి ఇష్యూస్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి భూముల గురించి వచ్చినటువంటి ఇష్యూస్ గురించి కూడా అప్పుడు జరిగింది అప్పుడు వర్గశత్రుత్వం లాంటి పదాలు వాడలేదు అప్పుడు ఈవెన్ ఇప్పటికి కూడా అక్కడ మీకే తెలుసు రాజధాని ప్రాంతంలో అగ్రిజోన్ అని చెప్పేసి అనౌన్స్ చేసింది మిగతా కులాలకు సంబంధించినటువంటిది అక్కడే ఉన్నటువంటి ఒక జైబేరీకి ఇచ్చినటువంటిది ఆ పక్కనున్న పొలాలు మాత్రం కన్స్ట్రక్షన్కి లేకుండా చేసినటువంటిది చూశారు అంటే అప్పుడు వర్గశత్రుత్వం లాంటి పదాలు రాలేదు ఇప్పుడు వర్గశత్రుత్వం అనేటువంటి పదాలు వస్తున్నాయి ఎక్కడ జరుగుతోంది ఎవరి దగ్గర తేడా జరుగుతోంది అప్పుడు వర్గశత్రుత్వం లేదా ఇప్పుడే వర్గశత్రుత్వం వచ్చిందా సాయి గారు మీరు చెప్పింది చాలా మంచిదండి అప్పుడు విపరీతమైన పోకడతోటి చంద్రబాబు నాయుడు గారు తన వర్గాన్ని దోచిపెట్టే కార్యక్రమం చేశాడు కానీ మిగతా వర్గాలు పెట్టే కార్యక్రమంగా చెప్పగలను అందులో అనుమానం లేదు ఎందుకంటే హైటెక్ సిటీ కట్టేటప్పుడు కూడా 3 లక్షల రూపాయలకు ఒక్కొక్కరు ఎకరం భూమి కొనుక్కుంటే ఇది 3 కోట్లు అవుతుందని చెప్పి ఆ రకంగా అక్కడ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ కాకుండా వేరే వచ్చి పెట్టుబడిదారులకు బెనిఫిట్ వచ్చేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేయడం నాకు స్వయంగా తెలుసు అయితే నేను చెప్పేది ఏంటంటే ఒకదాన్ని దోచిపెట్టడం వేరు ఇంకొక దాన్ని ఇప్పుడు రక్త చరిత్రలాగా కొట్టుకోవడం వేరు నేను చెప్పేది ఇదివరకు కాపు కమ్మ మధ్యలో ఉన్న ఘర్షణ తగ్గించడానికే మాకు కమ్మవారితో శత్రుత్వం లేదని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చెప్పడం జరిగింది అక్కడ బలిజలు నొక్క అనకదొక్కబడుతున్న బలిజల్ని కాపాడడం గురించే బలిజలకు అండగా నేను ఉంటానని చెప్పడం జరిగింది అలాగే మీ మీద 10 మంది ఉన్నప్పుడు ఎవరైనా తిరగబడితే మీరు 100 మంది ఉన్నప్పుడు తిరగబడితే మీరు వెళ్ళకండి మీరు 1000 మందిని పోగేసుకోండి పోగేసుకుంటే మీ దగ్గరికి వాళ్ళు రావడం మానేస్తారు ఘర్షణలు జరగడం మానేస్తాయని చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు సమాజంలో అనగదొక్కబాటు అనేది అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తున్నారండి అది ఇంకా చెల్లదు ప్రజలు అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారండి నా అది క్లారిటీ ప్రజలకు వచ్చేసింది ఓన్లీ జూపిడి గారికి రాలేదు వైసీపీకి రాలేదు టీడీపీకి రాలేదు దానికి మనం వర్గశత్రుత్వం లాంటి పదాలు చాలా సీరియస్ పదాలు కదా అప్పుడు వర్గశత్రుత్వం లేదు ఇప్పుడే వర్గశత్రుత్వం వచ్చిందని చెప్పదలుచుకున్నారా అంటున్నా ఎస్ 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 అండి అప్పుడు వర్గశత్రుత్వం అంటే అప్పుడు వర్గానికి దోచిపెట్టడం అవతల అప్పుడు కాపు సామాజిక వర్గం బలోపేతంగానే ఉందా కమ్మ సామాజిక వర్గం అండగా నిలబడిందా ఏమండి ఈ రెండు ఉంటుండగా ఈ రెండు ఉంటుండగా ఎవరు బలంగా ఉండడానికి అవకాశం లేదండి అది చాలా క్లియర్ ఎందుకంటే ఈ రెండు కుటుంబాల పాలన ఈ రెండు కుటుంబాలకు ఏంటంటే వ్యక్తిగత కక్షలు వ్యక్తిగత టార్గెట్లు ఏ కులంలో ఎవరు వీక్గా ఉంటే వాళ్ళు తీసుకొచ్చి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం ఏ కులంలో ఎవరు పనికిన వాళ్ళు అయితే వాళ్ళని తీసుకొచ్చి ముందు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం అంతే తప్ప ఇప్పుడు పనికొచ్చే వాళ్ళకి ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు రెండు పార్టీలు ఎప్పుడు చేయవు ఎందుకంటే కులాలు తీసుకున్నాం అంటారు కానీ ఏదో పొత్తర్లో వంకాయలాగా ఉంటుంది వాళ్ళు చేసే పని రైట్ నేను అడిగిన పాయింట్ అక్కడ ఒకటే మీరు మిస్ చేస్తున్నది ఏంటంటే వర్గశత్రువులుగా నష్టపోయింది కాపు సామాజిక వర్గం అంటున్నారు కదా ఎవరి చేతిలో నష్టపోయారు ఇక్కడ కాదండి ఒక కాపు సామాజిక వర్గం కాదండి ఆయన చెప్పింది బాగా సంపాదించుకున్నది వ్యాపార పరంగా అభివృద్ధి చెందింది ఒక కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉంది అక్కడ కాపులు అంత లేరు కాబట్టి సామాజిక వర్గం సామాజిక అణచివేత గురవుతోంది వాళ్ళని ఇక్కడ తొక్కేస్తున్నారని కదా ఇప్పుడు అన్నది నిన్న పవన్ కళ్యాణ్ గారు జేసీ దివాకర్ రెడ్డి గారు చేసిన తప్పులో ఉంటే పట్టుకోవచ్చు నేను చెప్పేది ఏంటంటే వీడు మన పార్టీలో లేడు కాబట్టి తొక్కడం అంటే వైసీపీలో ఉన్న వాళ్ళందరూ పునీతుల వైసీపీలో దారపూడి చంద్రశేఖర్ రెడ్డి పునీతుల ఇక్కడ మిస్ అవుతున్న వర్గశత్రువు అంటే ఈ పదం ఇంతవరకు ఇది చాలా బలమైన పదం ఎవరు వాడతారు అది మావోయిస్టులు లేకపోతే కనుక ఆ బలమైనటువంటి కాన్సెప్ట్లో వాడతారు వర్గశత్రువులు అనేటువంటిది కమ్మ సామాజిక వర్గాన్ని రెడ్డి సామాజిక వర్గం వర్గశత్రువుగా చూస్తుంది లేదా జగన్మోహన్ రెడ్డి వర్గశత్రువుగా చూస్తున్నాడు అన్నారు నిజంగా ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం సుదీర్ఘకాలంగా అణచివేతకు గురైంది లేదా పదవులు లేవు ఒంటరి తెలగ బలిజ వీళ్ళందరూ కూడా మామూలుగా అయితే మంత్రి పదవులు ఉంటాయి రకరకాల పోస్టులు ఉంటాయి బట్ పవర్లోకి రావట్లేదు ఎవరి వలన ఇంతకాలం పాటు రాలేదు వర్గశత్రువుగా మీ ఎదుగుదలని తొక్కింది ఎవరు
రెడ్డి సామాజిక వర్గమా జగన్మోహన్ రెడ్డా కమ సామాజిక వర్గమా? ఇద్దరు అండి, ఇద్దరు ఇద్దరు నూటికి 100% ఆ రిజర్వేషన్స్ తీసేసింది. ఏం మాట రావాలి ఇప్పుడు? అక్కడ కాపు కులాన్ని ఎవరు తొక్కారనేది రాలేదు. ఇద్దరు అనే పదం లేకపోతే మీరు ఇక్కడ వాడుతున్న పదం ఏంటంటే కమ్మ సామాజిక వర్గాన్ని అణచేస్తున్నారు, వర్గశత్రువులుగా అని చెప్తున్నారు ప్రత్యేకించి. అది అది ఒకటే చెప్పలేదండి. అలాగే అలాగనే అలాగని చెప్పి అక్కడ జేసి దివాకర్ రెడ్డిని కూడా తప్పు చేసిన వాళ్ళు ఎవరినైనా పనిష్ చేయొచ్చు, కానీ వాడు మన జేసీ దివాకర్ రెడ్డి మంచి నాయకుడేనా సార్? దేశ రాష్ట్రానికి మంచి నాయకుడా సార్ జేసీ దివాకర్ రెడ్డి? ఇప్పుడు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మంచి నాయకుడా సార్ కాకినాడకి? లేదు, జేసీ దివాకర్ రెడ్డికి ఆయన ఒకటే అయితే కనుక ఇంకా గొడవే ఉంది. అప్పుడు సాయి గారు అప్పుడు రెడ్డిలు ఉన్నప్పుడు జేసీ దివాకర్ రెడ్డిని ఎలాగైతే దోచిపెట్టుకుని దాచిపెట్టి పెంచారో ఆ రాత్రి ఇంకొకరు ఉన్నప్పుడు పెంచుతున్నారో వీళ్ళంతా కూడా అట్లాంటి పవర్ లో లేన పవర్ లో ఉండగానే అహంకారంతో అందరినీ అణచివేసి పడేసి బాంబు రాజకీయాలు నడిపే వాళ్ళని ఇవాళ వాళ్ళని కంట్రోల్ చేస్తే అయ్యయ్యో అట్టట్ట కంట్రోల్ చేస్తారని అడిగితే కరెక్ట్ అవుతుందా? కాదు కాదండి, బాంబు రాజకీయాలు కాదు, అంతకంటే ఘోరమైన రాజకీయాలు వీళ్ళు ఎన్నికల్లో ఎలా గెలిచారో తెలుస్తుంది కదా సాయి గారు. ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకోలేదు వీళ్ళు, ఏ రకంగా వచ్చారో అందరికీ తెలుసు. అందుకే ప్రజలు సమాయత్తం చేస్తున్నాం. ఇప్పుడు రాష్ట్రంలో ఎవరికి ఏం తెలియదు ఏమీ లేదు సార్. మీరు చెప్పే దాంట్లో కొత్తగా తెలియాల్సిందల్లా పరిటాల వెర్సెస్ జేసీ ఏంటో ఊర ప్రపంచం అందరికీ తెలుసు, కొత్తగా మనం చెప్పక్కర్లా. కోస్తా జిల్లాల్లో ఎవరెవరి మధ్యన గొడవలో రాష్ట్రం అందరికీ తెలుసు, కొత్తగా మనం చెప్పక్కర్లా. ఇవాళ అలా కాకుండా కొత్త పాఠ్యాంశాలు ఏమైనా రాద్దామా మనం? వర్గశత్రుత్వాలు సార్, ఒక్క నాయకుడు పైకి వచ్చాడు, ఒక్క నాయకుడు పైకి వచ్చాడు అన్ని వర్గాల్లో కలుపుకుపోతానన్నాడు. నాకు వర్గశత్రుత్వం లేదు, అవినీతి అరాచకం తప్ప మిగతా వాళ్ళందరినీ కలుపుకుంటానన్నాడు. దీనివల్ల ఇద్దరికి నొప్పి వస్తుంది, తెలుగుదేశంకి నొప్పి వస్తుంది, వైసీపీకి నొప్పి వస్తుంది, సహజం. దాని గురించి మనం బాధపడాలి. రావట్లేదు లేండి, అక్కడ నొప్పి మీరు ఒకళ్ళకే. ఇక్కడ కమ్మ సామాజిక వర్గశత్రువు అనే పదం మీరు వాడటం నేను ఇందాక నుంచి అడుగుతున్నది. ఎవరి వల్ల అణచివేతారు? తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, ప్రకాశం ఈ ప్రాంతాలలో కాపు సామాజిక వర్గం ఎదగడానికి సంబంధించి ఎవరు వర్గశత్రువులు మీకు అప్పుడు? ఇద్దరును అప్పుడు రెడ్ల దొక్కారు, తర్వాత మధ్యలో కమ్మారానికి దొక్కారు, ఇప్పుడు మళ్ళీ రెడ్ల దొక్కుతున్నారు. అంటే మాకేం తేడా రాలేదు. కమ్మ సామాజిక వర్గాన్ని రెడ్డి సామాజిక వర్గం వర్గశత్రువుగా చూస్తున్నది వరకే కాన్సెప్ట్. ఇంతకుముందు మిమ్మల్ని మీరన్న మాట మీ నాయకుడి నోట రాలా? అన్ని మాటలు అందరి నోట రావక్కర్లేదండి. ఇంకా మీటింగ్లు ఉన్నాయి కదా, ఒక్క మీటింగ్ లో మొత్తం చెప్పక్కర్లా. ఇంకా చాలా అందరి నోట రానక్కర్లేదు సార్. నాయకుడు మాట్లాడేటప్పుడు ఒకళ్ళ తొక్కేశారు ఇంకొకళ్ళు కరెక్ట్ అనేటువంటి ధోరణి దగ్గరనే వస్తుంది, అది సమస్య. రైట్, కోటేశ్వరరావు గారు సాయి గారు కొన్ని పదాలకి అర్థాలని కంప్లీట్ గా మార్చేస్తున్నారు. అది అపార్థాలకి లేకపోతే విపరీత అర్థాలకి కూడా దారితీసేటువంటి అవకాశం ఉంది. వర్గశత్రువు అనేటువంటిది కమ్యూనిస్టులు తెచ్చినటువంటి పదజాలం. కమ్యూనిస్టులు అంటే కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారి వర్గం దోచుకుంటున్నది, అందుకని కార్మిక వర్గానికి పెట్టుబడిదారులు వర్గశత్రువు అనేటువంటి భావనతో దాన్ని తీసుకొచ్చారు. దాన్ని కులాలకు ఆపాదించడం అనేటువంటిది అశాస్త్రీయము, లేకపోతే అది అతికేటువంటిది కాదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. రెండవది అణచివేత. అణచివేత అంటే భారతీయ సమాజంలో అణచివేతకు గురైనటువంటిది దళితులు, గిరిజనులు, లేదా వెనుకబడిన తరగతుల్లో బాగా వెనుకబడిన తరగతులకు చెందినటువంటి వాళ్ళు, వాళ్ళు అణచివేతకి గురయ్యారు, ఇప్పటికీ గురవుతున్నారు. ఎప్పటికీ ఆ అణచివేత నుంచి వారు బయటపడతారో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. అందువలన కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులైనా, లేకపోతే రెడ్డి సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయినా, కాపుల్ని అణచివేయడం అనేటువంటి పదజాలం అది ఎట్లా అతుకుతుందో నాకు అర్థం కావట్లేదు. అణచివేయడం అంటే ఏం అణచివేశారు? వాళ్ళకి పదవులు ఇవ్వలేదు, లేదా ఆ సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళని ముఖ్యమంత్రిని చేయలేదు. ఆ చెయ్యకపోవడమే అణచివేత అని అనుకుంటే అది వేరే అంశం. కానీ అణచివేత అనే దానికి వచ్చేసరికి దళితులకు సంబంధించినటువంటి అంశము, లేకపోతే గిరిజనులకు సంబంధించినటువంటి అంశం తప్ప అవకాశాలు రాకపోవడం అణచివేతగా భావించకూడదు అనేది నా అభిప్రాయం. రెండవది ఏ సామాజిక తరగతిలో అయినా
మనం చూస్తే 1946 ప్రస్తావన అంటే స్వాతంత్ర ముందు ప్రస్తావన కూడా వచ్చింది కనుక స్వాతంత్రోద్యమంలో కాంగ్రెస్ నాయకులుగా కానివ్వండి లేదా అదే సమయంలో ప్రారంభమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా కానివ్వండి మొదటి తరాల వాళ్ళందరూ ఏ సామాజిక తరగతి చెందిన వాళ్ళు ఉన్నారండి బ్రాహ్మలు కమ్యూనిస్ట్ పార్టీలో కూడా బ్రాహ్మలతోనే స్టార్ట్ అయ్యింది కాంగ్రెస్ కూడా బ్రాహ్మలతోనే స్టార్ట్ అయ్యింది ఎందుకు స్టార్ట్ అయ్యింది అంటే మిగిలినటువంటి సామాజిక తరగతులు రెడ్లు లేరా అప్పుడు లేకపోతే కమ్మాళ్ళు లేరా లేకపోతే కాపులు లేరా అప్పుడు ఇప్పుడు ఈ సామాజిక తరగతుల్లో ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నటువంటి వాళ్ళు రెడ్లు లేకపోతే కమ్మవాళ్ళు కొన్ని చోట్ల కాపులు అనేటువంటిది అందరికీ తెలిసిందే అందువల్ల అవి ఉన్నప్పటికీ వివిధ కారణాలతోటి విద్య లేకపోవడం ఈ సామాజిక తరగతుల్లో రెండోది ప్రభుత్వం తోటి ఇంటరాక్షన్లో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పటేల్ పట్వారీలుగా ఉన్నటువంటి వాళ్ళకి లేకపోతే ప్రభుత్వానికి ఉన్నటువంటి సంబంధాల రీత్యా వీటన్నిటి అనేక కారణాలు ఉన్నాయి వాటన్నిటిని మనం ఇప్పుడు చర్చించలేం కానీ ఆ కారణాలతోటి బ్రాహ్మణ సామాజిక తరగతి అనేటువంటిది అన్ని పార్టీలకి నాయకులుగాను లేకపోతే ఒక ప్రధానమైనటువంటి అంశంగా స్వాతంత్రోద్యమంలో కూడా ముందుకు వచ్చింది తరువాత ఎప్పుడైతే ఈ ధనము లేకపోతే ఆస్తులు ఇవనేటువంటివి ప్రాధాన్యతకు వచ్చాయో ఈ సామాజిక తరగతి అనేటువంటిది దాదాపు కంప్లీట్ గా ఒక తెరమరుగైపోయింది తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రాంతాల్లో అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరికైతే ఇప్పుడు భూములు కాదు ఇవాళ పరిశ్రమలు లేదా వ్యాపారాలు మరి ఈ భూములు ఈ భూముల్లో ఉన్నటువంటి మిగుల నుంచి ఈ రెడ్డి సామాజిక తరగతి కానీ లేకపోతే కమ్మ సామాజిక తరగతి కానీ ముందుపడి అంటే చదువుకొని వీళ్ళు పరిశ్రమల్లోనూ లేకపోతే వ్యాపారాల్లోనూ ముందున్నారు కనుక ఇవాళ మరింతగా ధనికులయ్యారనేటువంటిది వాస్తవం అదే వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి జిల్లాలకు వచ్చేసరికి అక్కడున్నటువంటి ప్రధానిక సామాజిక తరగతి అనేటువంటి క్షత్రియులు ఇవాళ అదే స్థాయిలో ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో లేకపోతే కొన్ని చోట్ల కాపులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ విధమైనటువంటి అవకాశాలతో ఉన్నారు అందుకని ఆర్థిక పరమైనటువంటి బలం ఎవరికైతే ఉంటుందో వాళ్ళదే అధికారం ఉంటుంది అది కాపులైనా కమ్మలైనా లేకపోతే ఇంకోటైనా అందువల్ల బొల్సెట్ సత్యనారాయణ గారు కాపులకి అధికారం అక్కర్లేదా అంటే కులానికి అధికారం అనేటువంటిది మన రాజ్యాంగంలో లేదు ఆ సామాజిక తరగతులకు చెందినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులకు అర్హులు గారా అంటే ప్రతి వాళ్ళు అర్హులే అందులో ఎలాంటి సందేహం లేదు వాళ్ళని ఎవరు తక్కువ చేయక్కర్లేదు ఏం లేదు కానీ ఇక్కడ అధికారానికి వచ్చేసరికేమో ఓటు బ్యాంకు రాజకీయాలు ఇప్పుడు మీరు చెప్పారు విజయవాడ రాజకీయం గురించి ఆ విజయవాడ రాజకీయంలో ప్రారంభంలో మీరు చెప్పినటువంటి కాపు సామాజిక తరగతికి చెందిన వాళ్ళు కానీ కమ్మ సామాజిక తరగతికి చెందిన వాళ్ళు కానీ ఒకే ఫోల్డ్లో లేరా వీళ్ళు ప్రారంభంలో అవును ఒకే వ్యాపారం చేస్తున్నాడు ఎక్కడ తగాదా వచ్చింది ఆ తగాదా వచ్చిన తర్వాత ఆ సామాజిక తరగతులను ఉపయోగించుకొని తమ యొక్క అనుయాయులను పెంచుకోవడానికి ఆ సామాజిక తరగతులను ముందుకు తీసుకొచ్చారు తప్ప వీళ్ళు ప్రారంభంలో ఒకే కుదురులో ఉన్నారు కదా అందరూ అందువల్ల ఇప్పుడు రాజకీయాల్లో కూడా అదే విధమైనటువంటి సోషల్ ఇంజనీరింగ్ పేరుతోటి కులాన్ని బేస్ చేసుకొని అది తప్పని ఎవరికి వాళ్ళు అనుకోవాలి తప్ప ఉప్ప అంటే ఇవాళ బీజేపీ ఉంది మొన్న జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణ కానివ్వండి లేకపోతే గుజరాత్ పరిణామాలు కానివ్వండి లేకపోతే యూపీ పరిణామాలు కానివ్వండి పూర్తిగా గతంలో కాంగ్రెస్ ఏ విధమైనటువంటి కులాల సమీకరణ లేకపోతే ఇవి చేసిందో ఇవాళ అదే చేస్తున్నారు అందువలన ఆంధ్రదేశంలో దానికి భిన్నంగా వైసీపీ కానీ లేకపోతే తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ కానీ ఉంటారని మనం ఊహించలేము అందుకని ఎవరిని ఎవరు తప్పు పట్టడం అనేటువంటి దానికి వచ్చేసరికి అది మొత్తంగా అందరూ అదే గొంగట్లో మనం అన్నం తింటున్నాము అన్ని పార్టీలు అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నా అందువలన ఆ రాజకీయంలో కులాల వారీగా సమీకరణలు ఉండవు రేపు పవన్ కళ్యాణ్ గారైనా ఆయన చెప్పినటువంటి తెలగ ఒంటరి బలిజ ఈ కులాలన్నీ కూడా భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఒంటరిగా లేవు గతంలో ఒంటరిగా ఐక్యంగా లేవు ఇప్పుడు ఐక్యంగా లేవు భవిష్యత్తులో కూడా అటువంటి అవకాశం ఉండదు ఏ కులానికి ఉండదు ఒక్క కాపు కులాలనే కాదు కమ్మ సామాజిక వర్గం ఒంటరిగా లేదు రెడ్డి సామాజిక వర్గం లేదు ఏ సామాజిక వర్గం ఉండదు అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను.